కన్నడ వాడేస్తుంది అక్క ఇంకెంత మంది సిస్టర్స్ ఉన్నారమ్మా నీకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కళ్ళు ఇచ్చేస్తున్నావు లేదక్క స్మాల్ సిస్టర్ ఉంది తను ఏం సింగర్ కాదు ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు కొంతకాలానికి తెలుస్తుంది మనకి సో ఎవరు మొదలెడుతున్నారు ఫస్ట్ నువ్వా నేను అందరికీ నమస్కారం డిఎస్పి సార్కి సుకుమార్ సార్కి బన్నీ సార్కి నాకు పుష్ప మూవీలో సాంగ్ ఇచ్చినందుకు చాలా ఎగ్జైట్ అవుతుండ నిజంగా గొప్ప అవకాశం ఇచ్చారు సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిఎస్పి సార్ నిజంగా చిన్న పిల్లలాగా దగ్గరుండి పాడిపించారు ఈ పాట ఏంటో అనుకున్నాను బట్ మస్తు పాడిపించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిఎస్పి సార్ అసలు నువ్వు మాత్రమే కాదు ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చావు కదా ఒక్క అయ్యో మామూలుగా కాదు మామూలుగా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ మా బన్నీ సార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం నేను ఇంతమంది జనాన్ని సద్గురు ఈషా ప్రోగ్రామ్ తర్వాతనే చూస్తున్నా ఇంతమంది జనాన్ని అక్కడ ఉంటారు చాలా మంది బట్ ఇంత లక్షల మందిలో వచ్చారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరునా అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా ఇద్దరు ఇద్దరు అక్కా చెల్లెలకు థ్యాంక్స్ ఏ లాట్ అరవింద్ సార్ అండ్ బన్నీ సార్ అండ్ ఎస్పెషలీ సుక్కు సార్ అండ్ డిఎస్పి సార్కి ఇక ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు చాలా 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 దగ్గరుండి ఆయన నువ్వు పాడగలుగుతూనే కన్నడ సార్ కన్నడ నేను ఎలా పాడతాను మంగ్లీ అంటే మాస్ ఫోక్ పెప్పి పెప్పి సాంగ్స్ పాడుతుంది ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతుంది అని తెలుసు కానీ ఇలాంటి వాయిస్ ఎలా పాడగలుగుతా సార్ అంటే లేదు మళ్ళీ నువ్వు పాడగలుగుతావు పాడు అని చెప్పాడు సో నేను చాలా అద్భుతంగా కన్నడలో పాడడం కూడా జరిగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ సార్ లుకే అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ పీక్స్ ఇక సినిమా తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ టైం అయిపోతుంది ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ హోల్ పుష్ప టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చెల్లి పాట పాడుతుంది లేదు అక్క నువ్వు ముందు వాడు కన్నడలో ఆ రెండు లైన్లు నేనే పాడాను ఫస్ట్ కదా వాడావు కన్నడ ఫస్ట్ తెలుగు తెలుగు పాడుతుంది కరెక్ట్ ఫస్ట్ తెలుగు ఈ లోపు మా డాన్సర్స్ కూడా వచ్చేస్తున్నారు నువ్వు కన్నడలో ఆ రెండు లైన్స్ మాకు ఒక్కసారి అంటే అది ఓకే సో సమంత చేసినటువంటి స్పెషల్ నెంబర్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతుంది అంటే ఇక్కడ ఐప్యాడ్లు కూడా బద్దలు చేస్తుంది అక్క ఓకే సమంత చేసినటువంటి స్పెషల్ నంబర్ కేవలం మనం లిరికల్ వీడియో మాత్రమే చూసిన దానికే ఇప్పటికీ ఎయిటీన్ మిలియన్ వెళ్ళిపోతే అది ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో విడిగా చెప్పక్కర్లేదు అందుకనే చెప్పింది ఉత్తమాభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులంటే మన తెలుగు ప్రేక్షకులే అయితే పుష్ప నాట్ లిమిటెడ్ టు తెలుగు ఐదు లాంగ్వేజెస్ ప్యాన్ ఇండియా వెళ్ళిపోతుంది రాజమౌళి గారు చెప్పినట్టు వీఆర్ టు సీ ద మ్యాజిక్ ఆఫ్ పుష్ప హ్యాపీన్ ఆన్ సెవెంటీన్త్